తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక ఐడియల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీకాంత్ మాట్లాడుతూ, రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, ఉపాధ్యాయుల కష్టాలు తెలిసిన నాయకుడు రావాలని ఆయన వివరించారు. మరిన్ని విషయాలు మా 90 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఐడియల్ కళాశాలలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఐడియల్ కళాశాల ప్రిన్సిపల్, బీటెక్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ టి శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు. మరి ఇంకా మరి కొద్ది రోజుల్లో ఏదైతే మార్చి 14వ తారీఖున ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, వాటి కొరకు ఈ ఉపాధ్యాయులే వెళ్ళి ఓటు వేసి ఒక మంచి నాయకుడిని ఎంచుకొని వారికి ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మంచి టైం అయితే దొరికింది వాళ్ళకి. మరి మనతో పాటు డాక్టర్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన ఉన్నారో, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, శ్రీకాంత్ గారు నమస్కారం. సార్, సార్ చెప్పండి, ఇంకొక ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎలక్షన్ జరుగుతున్నాయి, పెద్దల సభకి ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే దానిపై ఇంకొక కొన్ని రోజుల్లో ఉత్కంఠం అయితే తెరబడుతుంది. అసలు చెప్పండి సార్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ క్యాండిడేట్ అయితే మీకు బాగా పనిచేస్తారని కూడా మీరేమంటారు? పర్టికులర్గా మా సమస్యలు తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే బాగుంటుందండి. మాతో పాటు వంశీ కృష్ణరాజు గారిని వర్క్ చేశాడు ఆయన. ఆయన అంటే మాకు, ఎందుకంటే 90% గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ ఉన్నారు, జనరల్గా వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళ సమస్యలు. ప్రైవేట్ కాలేజీలు కూడా, ప్రైవేట్ కాలేజు స్కూల్స్ ఈ చాలా ఉన్నాయండి కౌంట్. మా దగ్గర నుంచి అక్కడ రిప్రజెంటేషన్ ఉండట్లేదు, రిప్రజెంటేషన్ కానీ. ఎందుకంటే ఈ పర్టికులర్గా మీరు చెప్పాలంటే ఈ పాండమిక్లో, ఈ కోవిడ్19లో అన్నిటికన్నా ఎక్కువగా నష్టపోయింది ప్రైవేట్ కాలేజ్ టీచర్లు. స్కూల్స్ అవనివ్వండి, కాలేజీలు అవనివ్వండి, ఏదైనా చాలా నష్టపోయారండి, చాలా ఇబ్బంది పడ్డారు. ఇంత చదువుకొని వేరే చిన్న చిన్న పనులు చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఇది కొంచెం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక గౌరవనీయమైన అధ్యాపకులు టీచర్ అయి ఉండి వాళ్ళు చిన్న చిన్న పనులు చేయడం చాలా బాధాకరం. ఇంకా మిగతా వాళ్ళు అనుకోండి ఏదైనా పని చేసినా అయి ఉండొచ్చు, ఇది కొంచెం బాధకరం. తర్వాత మాకు కొంచెం రెగ్యులర్గా శాలరీస్ వచ్చేటట్టుగా, అంటే రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది మాకు టైంకి వచ్చి శాలరీస్ అన్నీ రెగ్యులర్గా సెట్ అయితే అన్ని, ఇది ఒక కాలేజీకని కాదు, కొన్ని కాలేజీలు చాలా బాగున్నాయి, కొన్ని కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఓవరాల్ సమస్యగా మాట్లాడుతున్నాను. ఈ రీఎంబర్స్మెంట్ అది టైంకి వచ్చి, కనీసం ఇప్పుడు ఏదో జగన్ గారు అనౌన్స్ చేశారు పలానా 4 షెడ్యూల్ అనౌన్స్, తప్పకుండా అలా షెడ్యూల్స్ ప్రకారం అనౌన్స్ చేసి ఆ ప్రకారంగా ఇస్తే డెఫినెట్గా దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటారు. కాలేజీలు తగ్గట్టుగా ఫుల్ శాలరీస్ వస్తాయి, పిల్లల టీచర్స్ హ్యాపీగా ఉంటే డెఫినెట్గా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చెప్పే పిల్లలు కూడా తృప్తిగా హ్యాపీగా చెప్పగలుగుతారు. బేసిక్గా ఇదే సమస్య అండి. మా నుంచి రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండట్లేదు, అంతా జనరల్గా గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో మా నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండి మా తరఫున పోరాడే, అంటే మాకు ఈయన వంశీకృష్ణ గారు కొంచెం తెలిసిన, వీళ్ళన్నింటిలో తెలిసిన ఆయన, ఆయన ప్రైవేట్ సమస్యలు ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ సమస్యలు రెగ్యులర్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా సమస్యలు తెలిసిన వాళ్ళు వస్తే మాకు కొంచెం ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారికి అన్ని సెక్టార్స్ కూడా డిఫిసిట్లకు గురైనవి, ముఖ్యంగా ఏదైతే ఈ ఎడ్యుకేషన్ ఫీల్ అయితే బాగా కుదేలైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అదేవిధంగా వారు చెప్పిన మాటలు ఏంటంటే, ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని ఈరోజు ఉద్యోగాలు లేక, అవకాశాలు లేక చిన్న చిన్న వృత్తులకు వెళ్ళడం కూడా జరుగుతుంది, చాలా బాధాకరం అని చెప్పి డాక్టర్ టి శ్రీకాంత్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఎటువంటి పరిస్థితుల్లో మరి 14వ తారీఖున వచ్చే ఎన్నికల్లో, జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎవరు నెగ్గుతారో, వీళ్ళందరికీ అసలు ఎవరు తీసుకురమని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ ఐడియల్ కాలేజ్.